ऐं ह्रीं श्रीं ब्रह्मग्रन्थि विभेदिन्यै नमः। ललिता सहस्रनामములలు వందవ నామము బ్రహ్మగ్రంథి విభేదిని। ఈ నామము 8 అక్షరములు కలిగిన నామము। బ్రహ్మగ్రంథి విభేదిని అనే నామమునకు అర్థము బ్రహ్మగ్రంథి, బ్రహ్మగ్రంథిని విభేదిని విశేషముగా భేదించునది। ఈ నామములో మానవ శరీరంలోని 3 గ్రంథులను గురించి వసిన్యాది వాగ్దేవతలు వివరించుచున్నారు। మూలాధార చక్రములో 3.5 చుట్లుగా సర్పాకారములో కొలువై ఉండే కుండలిని శక్తి, యోగ సాధకులు రేచక పూరక కుంభకములు మొదలైన ప్రక్రియల ద్వారా ఉత్తేజపరచినప్పుడు మేల్కొని సుషుమ్నానాడీ మార్గములో ఊర్ధ్వముఖముగా పయనించి స్వాధిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధ ఆజ్ఞాచక్రములను భేదిస్తూ సహస్రార చక్రములో సదాశివునితో సమాగమము చెంది అమృతధారలు కురిపిస్తుంది అని కౌలాచార పద్ధతిలో మనము తెలుసుకున్నాము। అయితే అన్నీ మనం అనుకున్నట్లు జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది? అది సాధన ఎలా అవుతుంది? ఈ హఠయోగ ప్రక్రియను మరింత క్లిష్టతరం చేస్తూ కుండలిని పయనించే సుషుమ్నా నాడీ మార్గములో 3 గ్రంథులు ఏర్పరచబడ్డాయి। షట్చక్రములను భేదించే ప్రక్రియలో ఈ 3 గ్రంథులు సాధకులకు ఒక అగ్ని పరీక్షగా నిలుస్తాయి। 6 చక్రములతో పాటు ఈ 3 గ్రంథులను కూడా భేదిస్తేనే కాని సహస్రార చక్రములో ఆది దంపతుల దర్శనము సాధ్యము కాదు। ఆ 3 గ్రంథులు 1 బ్రహ్మ గ్రంథి, 2 విష్ణు గ్రంథి, 3 రుద్ర గ్రంథి। కనుక 6 చక్రములు 3 గ్రంథులను భేదించడమే సహస్రార చక్ర దర్శనమునకు నాంది। ఇది వరలో ఎన్నోసార్లు మనవి చేశాను, ఇక్కడ మరొకసారి మనవి చేస్తున్నాను। లలితా సహస్రనామముల యొక్క అర్థములను తెలియచేయడమే నా ఉద్దేశ్యము। అర్థము తెలుసుకొని ఆ నామస్మరణతో సంతృప్తి చెందడం మంచిది, సాధనకు ప్రయత్నించకండి। వసిన్యాది వాగ్దేవతలు బ్రహ్మగ్రంథి విభేదిని అనే నామములో అసలు బ్రహ్మగ్రంథి అంటే ఏమిటి, దాని స్థానము ఎక్కడ ఉంటుంది, దానిని భేదించవలసిన ఆవశ్యకత ఏమిటి అనే వివరములను ప్రస్తావిస్తున్నారు। గ్రంథి అంటే ముడి అని అర్థము। మన అనేక జన్మల సంచిత కర్మల మూలముగా 3 పీఠముడులు సుషుమ్నా నాడీ మార్గములో కుండలిని శక్తికి అడ్డుగా నిలుస్తాయి। వాటిని భేదించి కుండలిని శక్తి ముందుకు పయనించాలి। ఇక్కడే మనకు ఒక సందేహం రావచ్చు, జగన్మాత లలితామహా త్రిపుర సుందరియే కుండలిని శక్తిగా మూలాధార చక్రములో కొలువై ఉన్నది కదా, మరి తన మార్గములో వచ్చే ప్రతిబంధకమును ఆ తల్లి తొలగించుకోలేదా అని। ఈ ప్రతిబంధకములను ధ్వంసము చేయడం జగన్మాతకు తృణప్రాయము। అయితే ఈ ప్రక్రియ అంతా సాధకుని ప్రమేయముతో జరుగుతుంది కనుక అతడు తన సాధనలో ఎప్పుడైతే ఈ ప్రతిబంధకమును ఎదుర్కొన్నాడో అప్పుడు, అమ్మా ఈ ప్రతిబంధకమును తొలగించే శక్తి నాకు లేదు, అన్యథా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ అని ఆ తల్లిని శరణు వేడితే జగన్మాత స్వయముగా ఆ గ్రంథులను భేదించి ముందుకు పయనిస్తుంది। పరబ్రహ్మస్వరూపమైన జగదంబను తెలుసుకొనకుండా నేను నావారు అనే ఈ మాయా ప్రపంచములో మునిగిపోయేటట్లు చేసేది బ్రహ్మగ్రంథి। ఆహారము, గృహము, ఆరోగ్య సమస్యలు, మరణ భయము మొదలైన వానితో బ్రహ్మగ్రంథి ముడిపడి ఉంటుంది। మూలాధార స్వాధిష్టాన చక్రములను కలిపి బ్రహ్మగ్రంథి ఉంటుంది। సాధకుడు బుద్ధిని మేల్కొలిపి
ఈ ప్రాపంచిక విషయముల నుండి బయట పడగలిగితేనే బ్రహ్మగ్రంథి భేదించబడి కుండలిని ముందుకు సాగుతుంది. లలితాదేవి మాత్రమే ఈ బ్రహ్మగ్రంథిని భేదించగలదు. చిక్కుముడులు పడిపోయిన దాల్ముడిని ఓపికగా నెమ్మదిగా విడదీయవలసి ఉంటుంది, లేకపోతే ఆ ముడి ఇంకా బిగిసిపోతుంది. కానీ మనమేం చేస్తున్నాం? మాయాస్వరూపమైన ఈ సంసార బంధములలో చిక్కుకుని ఆ గ్రంథి లేదా ముడి ఇంకా బిగుసుకుపోయేలా చేస్తున్నాం. ఆ గ్రంథి లేదా ముడిని విడదీయడానికి మనం ఓపికగా నిష్టగా శ్రద్ధగా జగదంబను స్మరిస్తూ శరణు వేడితే ఆ తల్లి మన ప్రార్థనలను ఆలకించి బ్రహ్మగ్రంథిని భేదించి పరబ్రహ్మస్వరూపమైన తన నిజ రూపమును దర్శింపజేసి కుండలిని యొక్క మార్గమును సుగమము చేస్తుంది. సుషుమ్నా నాడిలో కుండలిని మార్గములో మూడు గ్రంథులలో బ్రహ్మగ్రంథి మొదటిది. కలిగించును ఆటంకము సాధనలో ఆ గ్రంథి, భేదించును ఆ గ్రంథిని బ్రహ్మగ్రంథి విభేదిని. సంసారపు బంధములు ఆహార విహారములు రోగములు బాధలు మరణ భయములు భాగమై బిగించును మరింత బ్రహ్మ గ్రంథిని. శ్రీమాత మాత్రమే భేదించగలదు ఆ గ్రంథిని. మూలాధారము స్వాధిష్టానములను కలిపి ఏర్పడునది బ్రహ్మగ్రంథియనునది. భేదించకపోతే ఈ గ్రంథిని సమూలముగా ఆగును మన సాధన మొదటి అంకములోనే. మూలాధారము నుండి సహస్రారమునకు చేరి మనపై అమృతధారలను కురిపించే కుండలిని శక్తి మార్గములో ఉన్న బ్రహ్మగ్రంథిని భేదించడానికి మనమందరము అనునిత్యము జగన్మాత లలితామహాత్రిపుర సుందరిని భక్తి శ్రద్ధలతో బ్రహ్మగ్రంథి విభేదిని అనే నామముతో స్మరించి ఆ తల్లి కరుణాకటాక్షములకు పాత్రులము కావాలని కోరుతూ శ్రీమాత చరణం శరణం మమ.